హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం వెనక భాగానికి నడుము భాగం తీసుకోవాలి బెల్ట్ భాగం కోసం. బ్లౌజ్కి వెనక భాగానికి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు వెనక భాగం మడత కోసం, కానీ ఎక్స్ట్రా భాగం తీసుకుని వేయడం వల్ల, బెల్ట్ భాగం వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. నడుము భాగం పైకి ఎత్తకుండా ఉండడం కోసం మనం ఎక్స్ట్రా బాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు ఖర్చు భాగాలని ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద అంచు భాగాన్ని కిందకు వేస్తున్నాను. ఈ విధంగా మనం కింద బార్డర్ కోసం కింద ఒక లైన్ గీసుకోవాలి ముందు. ఇప్పుడు అక్కడి నుంచి బార్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వెనక భాగం డాట్స్ కోసం. ఈ విధంగా ఇప్పుడు మనకి వెనక భాగం డీప్ భాగాన్ని ఎంత అయితే ఉందో కరెక్ట్గా డీప్ భాగం అంతవరకు మార్క్ చేసుకోవాలి. విధంగా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఈ విధంగా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు ఇక్కడ పట్టుకొని మనం షోల్డర్ దగ్గర ఎంతైతే మెడభాగం లూజ్ ఉందో ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది మెడభాగం షోల్డర్ జారకుండా. ఇప్పుడు మెడభాగం లూజ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంతైతే ఉందో పొడవు భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు చెంక భాగానికి ఇది ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. విధంగా లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి ఈ విధంగా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెంక భాగానికి గీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజు ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. విధంగా మనకి ఖర్చు భాగం ఎంతైతే ఉందో ఖర్చు భాగం స్టిచ్చింగ్ పాయింట్కి అంతవరకు చూసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి 42 ఇంచెస్ అయినా ఎంత సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కానీ మనకి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి మెడభాగం రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ తీస్తున్నాను. సన్నగా ఉండేవారు మాత్రం, చిన్న మెడ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ విధంగా పైనుంచి ఈ విధంగా తీసుకోవాలి. అదే పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోవాలి. విధంగా కొంచెం లోతు కూడా తీసుకోవచ్చు పైనుంచి. ఈ విధంగా మనకి చిన్న మెడ కావాల్సిన వారు పైనుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. జాయింట్ దగ్గర ఇప్పుడు మనకి వెనక భాగం డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో మనకి ఈ భాగంతో చూసుకోవాలి. విధంగా డాట్స్ పొడవు పొడవును బట్టి మార్క్ చేసుకోవాలి. విధంగా
ఇప్పుడు మనకి బ్లౌజ్ని బట్టి చంక టైట్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి చూసుకోవాలి. విధంగా బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా వేసుకొని మనకి ఇది ఎంత అయితే ఉందో ఈ విధంగా చూసుకోవచ్చు. చూసుకునేప్పుడు లూజ్ రాకుండా చూసుకోవాలి, విధంగా టైట్ అవ్వకుండా. మనం కొంచెం మార్కింగ్ కొంచెం ఎక్స్ట్రా వేసుకొని టైట్ లూజ్గా వేసుకోవచ్చు మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్కి. ఆ విధంగా చూసుకున్నట్లయితే చంక భాగం టైట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఎదరు భాగానికి వేసుకోవాలి. మనం కింద బాగానే 2 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా పైకి మడుచుకోవాలి. మన కుక్సుల భాగంతోనే చూసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా వెదర్ భాగానికి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాక్కుండా ఈ విధంగా చూసుకోవాలి. అంటే మనకి ఇది ఎంతైతే ఉందో అంతవరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఎదరు భాగానికి క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎదరు భాగం చిన్నది అయిపోయినట్లయితే మనం బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. విధంగా ఇది ఎంతైతే పడుందో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి దీని చుట్టూ. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ ఎప్పుడు కొంచెం పైకి ఉంటుంది కాబట్టి పైకి తీసుకోవాలి మన మార్కింగ్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్కి ఎంతైతే ఉందో మెడభాగం చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ విధంగా బాక్స్లా వేసుకొని మనం రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు లోపల తీసుకోవాలి. విధంగా ఇక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకోవచ్చు లేదా స్క్వేర్లా కూడా వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ విధంగా స్క్వేర్లా కూడా వేసుకోవచ్చు. రౌండ్ ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా వేసుకోవాలి. మనకి సరిపోతుంది లేదో ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని కూడా చూసుకోవచ్చు సరిపోతుంది. కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం కిందకి జరుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం పైకి 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ దగ్గర నుంచి ఎంత లోతు తీయాలని చూపిస్తున్నారు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు ఎలా తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మన షోల్డర్ మధ్యలోకి పెట్టుకోవాలి మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోకి. విధంగా ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా మన నడుం దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా కొంచెం పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం దీని చుట్టూ మార్కింగ్ చేసుకుని చుట్టూ కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం చంక భాగానికి లోతు తీసుకోవాలి, అదర భాగానికి ఒకటి మాత్రమే. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనకి ఈ కార్నర్కి వచ్చేసరికి కొంచెం హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా తీసుకోవాలి, లేదంటే చంక భాగం మాత్రం టైట్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా మాత్రం ఈ కార్నర్లో మాత్రం హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా తీసుకోవాలి. మనకి పైకి వచ్చేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగం కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లోతు తీయకపోతే మాత్రం చంక భాగం టైట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనే చూపిస్తున్నాను. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనే చూపిస్తున్నాను ఓపెన్ సైడ్కి. ఈ విధంగా ఓపెన్ సైడ్ నుంచి మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మధ్యకి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. మన బ్లౌజ్ ఉక్సల భాగంతో తీసుకోవాలి. మనకి ఇది ఎంత అయితే పొడవు ఉందో ఉక్సల భాగం ఉంది. ఓపెన్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే కచ్చి భాగం లోపలికి పోతుంది కాబట్టి. ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఎప్పుడు కూడా సన్నగానే వేసుకోవాలి. మరి వెడల్పు వేసుకుంటే బ్లౌజ్ టైట్ అయిపోతుంది. చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనకి కింద భాగం ఏ విధంగా వేయాలి చూపిస్తున్నాను. ఓపెన్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. విధంగా ఇది లూజ్ ఎంత అయితే ఉందో కూడా ఈ విధంగా కూడా చూసుకొని వేసుకోవచ్చు. క్రొత్త వారైతే మనకి ఇది ఎంత అయితే పొడవు ఉందో ఈ డాట్ పొడవు ఇక్కడ నుంచి చూసి వేసుకోవచ్చు. మనకి సన్నగా ఉండేవారైతే కింద భాగాన్ని వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు, లావుగుండే వాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి ఈ భాగాన్ని. ఇప్పుడు మనకి రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా ఇది ఎంత అయితే పొడవు ఉందో అంతవరకు చూసి వేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా బాక్స్ వేసుకోవచ్చు మనం సింపుల్గా అలా అర్థం వేయడానికి. ఈ విధంగా ఇప్పుడు మనకి షేప్ పట్టి ఏ విధంగా తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఉక్సల భాగంతోనే మనం షేప్ పట్టిని తీసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి కచ్చి భాగం కోసం. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చి భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఓపెన్ సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. విధంగా మనకు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చి భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు పైనుంచి మనం లోత్ తీసుకోవాలి కొంచెం. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి లోతు. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి చెప్పిన రెండు తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, నడుం భాగం వైపు కొంచెం తక్కువగా ఉంటుంది. రెండు ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ ముక్కలు కటింగ్ చేస్తున్నాను. రెండు తీసుకోవాలి ఓపెన్ ముక్కలకి ఎప్పుడు కూడా, ఉక్సల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి, రెండు తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం చేతులకు తీసుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల కోసం విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే భాగాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద ఈ విధంగా వేసుకోవాలి. మనకి క్లాత్ ఎలాగ సరిపోదు, చిన్న ముక్కలు కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలని చూపిస్తున్నారు. ఇప్పుడు చేతి భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి లోపలికి అంచు భాగం వరకు వేస్తే సరిపోతుంది, ఎందుకంటే అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకొని మనం వెనక భాగాన్ని తిప్పుకోవడం కోసం కొంచెం ఉంటే సరిపోతుంది. కాబట్టి అంచు వరకు నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పైన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం ఎంతైతే ఉందో ఈ పైకి తీసుకొని ఖర్చు భాగాన్ని ఖర్చు భాగం వరకు ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా అంటే మనకి బ్లౌజ్ ఎంత పొడవు అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ వరకు మనకి మార్కింగ్ చేస్తున్నాను, ఈ అంచు భాగం లోపలికి పోయే విధంగా. ఇప్పుడు లూజ్ కింద తక్కువైంది కాబట్టి ఎలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇవి ఫోర్ ఫోల్డింగ్స్లో వేసాం కాబట్టి ఇది కూడా మనం ఫోర్ ఫోల్డింగ్స్ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే రెండు ఖర్చు భాగాలు లోపలికి పోతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి బాగానే. ఇప్పుడు మన లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మార్క్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. విధంగా మనకి ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 ఇంచ్ వరకు మనం లోత్ తీయకూడదు, 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోత్ తీయాలి. ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ మధ్య భాగానికి కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ఇవి రెండు చేతులు కాబట్టి మధ్యకి కటింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి రెండు రైట్ సైడ్లు కూడా మనకి పైకి వచ్చే విధంగా వేసుకోవాలి, లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. రాంగ్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి వచ్చే విధంగా వేసుకోవాలి. ప్లెయిన్ తెలియదు కాబట్టి రైట్ రాంగ్ ముందే వేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం ఈ చిన్న ముక్కలు మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందు జాయింట్ చేశాక మనకు తెలుస్తుంది ఇది స్టిచ్చింగ్ పాయింట్. తర్వాత
ఇక్కడి నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి లోతు. ఎప్పుడు కూడా మనం 1 ఇంచ్ వరకు లోతు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు మనం ఈ లోతు భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి సన్నగా. ఇప్పుడు మనం ఈ లోతు భాగాన్ని ఎప్పుడు కూడా మనకి ఎదర్ పార్ట్కి రావాలి, ఫ్రంట్ పార్ట్కి. అది తెలియడం కోసం మనం ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు ఎక్కడ పైన తీయకపోయినా ఫ్రంట్ పార్ట్కి, కింద లోతు చంక భాగం చేతి భాగానికి తీయకపోయినా మాత్రం చంక భాగం లోతు అనేది తీయకపోతే చంక భాగం టైట్ అయిపోతుంది. ఈ విధంగా మనం చంక భాగానికి కూడా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కట్ కాబట్టి మనం ముక్కలు కూడా మెడ భాగానికి క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి జాయిన్ చేయడానికి. అది సన్నగా తీసుకోవాలి మనం 1/2 ఇంచ్ ఉండే విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.